అందరికీ నమస్కారం. నిన్న అసెంబ్లీ సమావేశాల చివరి రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని నిర్మాణం పైన ఆయన ఆలోచనల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 క్యాపిటల్స్ ఉండాల్సినటువంటి అవసరాన్ని ఆయన వివరించడం కూడా జరిగింది. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్. చాలా స్వాగతించదగ్గ నిర్ణయం అనేది మేమంతా భావిస్తూ ఉన్నాం. ఎందుచేతంటే నేను నిన్న సాయంత్రం నుంచి కూడా చాలా పర్టికులర్గా చూస్తూ ఉన్నాను వివిధ ఛానళ్ళలో జరిగేటటువంటి చర్చలు కానీ, అలాగే చాలామంది ఫోన్ కాల్స్ చేశారు. నేను కూడా కొంతమంది మేధావులతో మాట్లాడడం జరిగింది. మరి అలాగే ఉదయం నుంచి కొన్ని చోట్ల ప్రజలు చిన్న చిన్న ప్రొటెస్టులు చేయటం, అన్ని చోట్ల ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేయటం మనందరం చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర నుంచి వచ్చినటువంటి నేను, శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి నేను, మా ప్రాంత అభివృద్ధి కోసం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడం అన్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారి ఈ నిర్ణయం అత్యంత సాహసోపేతమైన నిర్ణయమని, స్వాగతించదగ్గ నిర్ణయమని మేమైతే అభిప్రాయపడతా ఉన్నాం. ఉత్తరాంధ్ర గురించి మనం మాట్లాడాలి అంటే అత్యధికంగా ఉండేటటువంటి బీసీలు, ఎస్టీలు, మత్స్యకారులు, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో కూడా ప్రధానంగా వీళ్ళే ఉంటారు. మరి రాజధాని నిర్మాణంలో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో వీళ్ళెవరు కూడా భాగస్వామ్యం కాలేదు. ఎప్పుడు కూడా వెనుకబడిన వర్గాలు ఈ రాజధాని మాది కాదేమో అన్నటువంటి భావనలోనే ఉండిపోతున్న పరిస్థితి. గిరిజనులు, మత్స్యకారులు, వీళ్ళ వాయిస్ ఎవరిది కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి ఇలాంటి సందర్భంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఏర్పాట్లు అయితేనే, క్యాబినెట్ కూర్పులు అయితేనే, ఇప్పుడు ఉన్నటువంటి అన్ని అధికార పదవులు అయితేనేమి బీసీ ఎస్సీ ఎస్టీలకి అత్యధికంగా పదవులు ఇవ్వటం, వాళ్ళను గౌరవించడం, ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి వాళ్ళందరి మాటని పరిగణనలోకి తీసుకున్నట్లుగా నాకైతే అనిపిస్తూ ఉంది. అలాగే మరి చంద్రబాబు గారు నిన్నటి నుంచి గొంతు చించుకొని మాట్లాడుతూ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొంతు చించుకొని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఒక ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపారి మాటల్లా ఉన్నాయే తప్ప, ఒక 14 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడినట్లుగా అనిపించడం లేదు. ఎందుచేతంటే నిన్న అసెంబ్లీలో సైతం నేను చూశాను, ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాని నేనే అభివృద్ధి చేశాను అని చెప్పి ఆయన బల్ల గుద్ది చెప్తా ఉన్నారు. వాస్తవానికి అక్కడ నాకు మాట్లాడే అవకాశం రాలేదు, కానీ అయ్యా చంద్రబాబు గారు, మీ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో ఉత్తరాంధ్ర జిల్లాలకి, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి మీరు చేసిందేంటో చెప్పాలి, ప్రజలకు వివరించి చెప్పాలి. మేము గట్టిగా చెప్పగలం, రాజశేఖర రెడ్డి గారి హయాంలో శ్రీకాకుళం జిల్లా కానీ, విజయనగరం జిల్లా కానీ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మేము గట్టిగా వివరించి చెప్పగలం. మరి మీరు చెప్పగలరా? మరి ఎలాగ ఆయన మాట్లాడుతూ ఇన్ని వేల ఎకరాలు మేము సేకరించాం, ఇన్ని వేల ఎకరాల్లో మేము ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డాం,
దమ్ముంటే మీరు మా తప్పులను వెతుక్కోండి అని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఆయన ఏంటి, ఆయన తండ్రి లోకేష్ బాబాయ్. వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ ఒకటే మాట అంటూ ఉంటారు, మీకు దమ్ముంటే తప్పులను వెతికి చూపించండి అని. ఈ సందర్భంగా నాకు ఒక చిన్న పజిల్ గుర్తొస్తూ ఉంటుంది. మా అబ్బాయి నన్ను అడుగుతూ ఉంటాడు ఈ ప్రశ్న. ఒక ముగ్గురు స్నేహితులు ఒక గ్రాసరీ షాప్కి వెళ్ళి ఒక 30 రూపాయలు పెట్టి 3 యాపిల్స్ కొంటారు వాళ్ళు. అంటే ఒక్కొక్క యాపిల్ 10 రూపాయల చొప్పున పడినట్టు. వీళ్ళ గ్రాసరీ షాప్ యజమానితో బేరమాడితే ఆ గ్రాసరీ షాప్ యజమాని ఒక 5 రూపాయలు రిటర్న్ ఇస్తాడు. ఆ 5 రూపాయల్లో వీళ్ళు ముగ్గురు ఒక్కొక్క రూపాయి చెరిసగం తీసుకుంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక యాపిల్ 9 రూపాయలు పడింది. 3 తమ్ముదులు చూస్తే 27 రూపాయలు. ఇంకా వాళ్ళ దగ్గర మిగిలింది 2 రూపాయలు. ఇలా ఈ రకంగా చూసుకుంటే 29 రూపాయలు వాళ్ళకి లెక్క వస్తుంది. కానీ వాస్తవానికి వాళ్ళు ఇచ్చింది 30 రూపాయలు. ఆ గ్రాసరీ షాప్ యజమాని 5 రూపాయలు వాళ్ళకి తిరిగి ఇచ్చాడు. 30 రూపాయలు కాస్త 29 రూపాయలు అయింది. ఆ రూపాయిని కనుక్కో అని నా కొడుకు నాకు అడుగుతూ ఉంటాడు. ఆ రకంగా ఉంది వీళ్ళు అడిగేటటువంటి మాటలు. మేము తప్పులు చేసాం, దమ్ముంటే మా తప్పులు మీరు వెతుక్కోండి, దమ్ముంటే మా తప్పులను మీరు నిరూపించండి అని చెప్పి వాళ్ళు సవాల్ చేయటం చాలా బాధాకరం. ఇన్ని వేల ఎకరాలు పేద ప్రజల భూముల్ని అక్రమంగా అన్యాయంగా మోసం చేసి ఆక్రమించుకోవటం మనందరం చూసింది. మరి అలా మాట్లాడితే ఒక తప్పుని సమర్థించడం కూడా తప్పు చేయడం లాంటిది. చంద్రబాబు గారు చేసిన తప్పుని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించాలన్నటువంటి పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ తప్పును మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మరి అలాగే చంద్రబాబు గారి హయాంలో జరిగినటువంటి ఈ భూ అక్రమాలన్నిటి మీద కూడా ఒక సమగ్రమైనటువంటి విచారణ చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అన్ని జిల్లాలు అభివృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని మేమంతా భావిస్తూ ఉన్నాం. ఈ అధికార వికేంద్రీకరణ, ఈ అభివృద్ధి వికేంద్రీకరణ, ఈ రాజ్యాంగ వికేంద్రీకరణ వల్ల అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం లాంటి జిల్లాలు అత్యధికంగా వెనుకబడినటువంటి జిల్లాలు. ఒక చిన్న డేటా నేను ఈ సందర్భంగా మీకు వివరించదలుచుకున్నాను. ఈ డేటా అంతా కూడా గత ప్రభుత్వ హయాంలో మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చినటువంటి డేటానే. పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అండ్ డిస్ట్రిక్ట్ ఎకానమిక్ సర్వే 2017 and 2018, 2017-18 సంబంధించి డిస్ట్రిక్ట్ వైజ్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎకానమిక్ సర్వేలోంచి తీసుకుంటున్నటువంటి డేటా ఇది. దీనిలో డిస్ట్రిక్ట్ వైజ్ జీడిపి కంట్రిబ్యూషన్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్ 2017 and 2018, శ్రీకాకుళం జిల్లా నుండి 3.8%, విజయనగరం జిల్లా నుంచి 3.5%, లీస్ట్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆల్ ద 13 డిస్ట్రిక్ట్స్. మరి అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ బ్రాడ్ సెక్టార్ వైజ్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఫర్ ద ఇయర్ 2017 and 2018, అది తీసుకుంటే 1వ ర్యాంకులో కృష్ణా జిల్లా ఉంది, 12వ ర్యాంకులో శ్రీకాకుళం జిల్లా, 13వ ర్యాంకులో విజయనగరం జిల్లా. సెక్టార్ వైజ్ జీవీఏ ఫర్ ద ఇయర్ 2017 and 2018. మరి అలాగే డిస్ట్రిక్ట్ వైజ్
ఇండస్ట్రీ సెక్టార్ జీబీఏ ఫర్ ద ఇయర్ 2017 and 2018. శ్రీకాకుళంకి మైనింగ్ అండ్ క్వారింగ్లో ర్యాంకు 11, విజయనగరంకేమో 13. మ్యానుఫ్యాక్చరింగ్ శ్రీకాకుళంకేమో 13వ ర్యాంక్, విజయనగరంకేమో 9వ ర్యాంక్. మరి అలాగే ఇండస్ట్రీ సెక్టార్ శ్రీకాకుళం 12వ ర్యాంకు, విజయనగరం 13వ ర్యాంకు. ఎలా చూసుకున్నా సరే ఆ రెండు జిల్లాలు అత్యధికంగా వెనుకబడినటువంటి జిల్లాలు. అలాగే సెక్టార్ వైజ్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే జీడిపిలో అగ్రికల్చర్ అండ్ ఎల్ఈడి శ్రీకాకుళానికి 13, విజయనగరంకి 12వ ర్యాంక్. ఇండస్ట్రీ వైజ్ చూసుకుంటే శ్రీకాకుళం 12, విజయనగరం 13. సర్వీసెస్ తీసుకుంటే శ్రీకాకుళం 12, విజయనగరం 13. టోటల్ పర్సంటేజ్ ఇన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ జీడిపి తీసుకుంటే శ్రీకాకుళం 12, విజయనగరం 13. చూసారా ఎంత గమ్మత్తుగా ఉన్నాయి ఈ డేటా అంతా కూడా. సాక్షాత్తు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి డేటాని పోటీ పడుతూ ఉన్నాయి శ్రీకాకుళం, విజయనగరం చివరి ర్యాంకుల కోసం. 12-13 ర్యాంకుల కోసం శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా పోటీ పడుతూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చింది, ఇన్ని దశాబ్దాలు గడిచింది, ఏనాడు కూడా ఆ మారుమూల జిల్లాల్ని ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నటువంటి ఆసక్తి చూపించలేదు. మనకందరికీ తెలుసు రాష్ట్ర విభజన ఏ పరిస్థితుల్లో జరిగిందో. ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతం అయిపోయిన తర్వాత ఆ అభివృద్ధి ఫలాల్ని తీసుకోవడం కోసం ఒక బలమైన ఉద్యమాన్ని చేసి హైదరాబాద్ లాంటి మహానగరాన్ని తెలంగాణలో ఉంచేయడం జరిగింది. మరి రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే చంద్రబాబు గారు అనుకున్నారు అమరావతి లాంటి ఒక మహానగరాన్ని కట్టేద్దామన్నటువంటి ఒక ఊహా నగరం, అలాంటి పద్ధతి ఇక్కడ అవలంబిస్తే మళ్ళీ అనేకమైనటువంటి ఉద్యమాలకి పోరాటాలకి దారితీసే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రాంతాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలని, అన్ని వర్గాల ప్రజలు సమానంగా అభివృద్ధి చెందాలని వేల కిలోమీటర్లు ప్రజా సంకల్పయాత్రలో తీసుకున్నటువంటి ప్రజల సలహాలు, సూచనలు, అలాగే లక్షలాది కోట్లాది మంది ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకొని ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్స్ని ఈ రాష్ట్రానికి ప్రతిపాదించడం జరిగింది. మరి అలాగే ఆయన ఒక మాట చెప్పారు, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశాం, వాళ్ళు దీనిపైన అధ్యయనం చేస్తున్నారు, మరికొద్ది రోజుల్లో వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ కమిటీ రిపోర్ట్ తీసుకున్నాక ఫైనల్గా ఒక ఫర్మ్ డిసిషన్ని చెప్తాము అని చెప్పారు. మేమైతే మా విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడం అన్నటువంటిది మా ఉత్తరాంధ్ర ప్రజలకి అత్యంత వరప్రదాయం లాంటిదని, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇది చాలా దోహదపడుతుందని నమ్ముతూ మరి ఇంత సాహసోపేతమైనటువంటి నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.